అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ రాయ్ వరల్డ్. ఆర్టీసీ బస్ డ్రైవర్స్ అరాచకాలు. అంటే ఆర్టీసీ బస్ డ్రైవర్స్ అందరూ కూడా అలా లేరండి. చాలామంది 80% పీపుల్ అంతా కూడా చాలా బాగున్నారు. చాలా బాగా డ్రైవింగ్ని ఎంజాయ్ చేస్తూ చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటున్నారు. కొంతమంది ఏంటి అంటే ఆర్టీసీ బస్సు చేతిలోకి రాగానే ఏదో ఒక బ్రహ్మాస్త్రం వాళ్ళ చేతిలోకి వచ్చేసినట్టు నడి రోడ్డు పైన ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు ఆపేస్తూ పక్కన ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం అంటూ ఆర్టీసీ బస్సు పక్కన ప్రయాణించే వాళ్ళ ప్రాణాలను ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు కేర్ చేయకోకుండా ఎలా డ్రైవ్ చేస్తున్నారు అంటే మాత్రం చాలా దారుణాతి దారుణంగా. మీరు హైదరాబాద్ సిటీలో కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసినట్టయితే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సార్, సజనర్ గారు మీరు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి సార్? వీళ్ళకు వాళ్ళు ఒక్కరైనా ఫాలో అవుతున్నారు సార్? వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి సార్? ఒక డ్రైవర్కు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ సార్. ఈ డ్రైవర్స్కి ఎవరికి పేషెన్స్ ఉందో నాకు ఒకసారి చెప్పండి సార్. వీళ్ళకి మీరు మెడికల్ టెస్ట్ చేయిస్తున్నారు, అన్ని టెస్టులు చేయిస్తున్నారు సార్, వీళ్ళకి పేషెంట్ టెస్ట్ ఎందుకు సార్ మీరు చేయించట్లేదు? సార్, లిటరలీ చెప్తున్నాను, నడి రోడ్డు పైన అలా ఆపేసినప్పుడు సరే ఆపేస్తాడు కదా అని చెప్పేసి ముందుకు వెళ్తున్నాం అనుకోండి, సర్రూన్ వచ్చేసి పక్కన ఉన్న వెహికల్స్ని టచ్ చేస్తున్నారు సార్. అంటే పక్కన ఉన్న వాళ్ళ ప్రాణ అదే కారో ఏదైనా వెహికల్ పెద్ద వెహికల్ అనుకోండి, ఓకే నో ప్రాబ్లం, టచ్ అయినప్పుడు వెహికల్ మాత్రం డ్యామేజ్. ఇక్కడ చూడండి సార్, మొత్తం అన్ని వెహికల్స్ అన్ని కూడా నడి రోడ్డు పైన ఎన్ని 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 బస్సెస్ ఆగిపోయి చూడండి సార్. ముందు అక్కడ బస్ స్టాప్ ముందు మొత్తం అంతా కూడా స్పేస్ ఉంది, అయినా కూడా ఇక్కడ ఎందుకు ఆగే చూడండి సార్. అంటే వెనకలు వచ్చే వాళ్ళకి ఎంత ఇన్కన్వీనియన్స్. ఏదైనా అంబులెన్స్ వస్తున్నట్టయితే ఆ అంబులెన్స్ దారి వదులుతున్నారా వీళ్ళు? అసలు చూడండి సార్, ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాప్ లేదు, ఏమి లేదు, నో పార్కింగ్ ఉన్న చోటు కూడా ఆపేస్తున్నారు. అంటే వీటికి ఫైన్స్ వేయరా సార్? వీటికి ఇన్ ద సెన్స్ ఆ డ్రైవర్స్ ఫైన్స్ ఏం వేయరా? అంటే ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ సార్, నిజంగా మీ పైన ఎంతో గౌరవం ఉంది సార్. అంటే మీరు ఖచ్చితంగా ఆర్టీసీని మార్చేస్తారు, చాలా మార్పులు తీసుకొని వస్తారని చెప్పేసి ఇక్కడ చూడండి ఒకసారి మొత్తం క్లియర్గా మీరే చూడండి. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇక్కడ నేను ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం, నేను వెహికల్ ఆపేసి మరీ వాళ్ళని ముందు సత్తడానికి నేను తీసుకోవాల్సి వచ్చింది అనమాట ఆ బాధ్యతని. ఒకసారి మీరే కళ్ళతో చూడండి ఒకసారి. ముందుకెళ్ళండి, ట్రాఫిక్ జామ్, ముందుకెళ్ళి ఆపు. ఇంత స్పేస్ ఉన్నా కూడా చూడండి, చెబుతూ ఉన్నా కూడా వినట్లేదు కదా. అన్న వినిపిస్తుందా? వినిపిస్తుందా? చెవులు పనిచేస్తున్నా? అవి మ్యాట్ స్టాప్ లేదు, ఏం లేదు. అక్కడ బస్ స్టాప్ ఉంటే ఇక్కడ నడి రోడ్లో ఇక్కడ ఆపుతున్నారు. సరే బస్సు ఆగింది కదా అని చెప్పేసి మనం వెళ్ళామనుకోండి, సర్రున ఇదే ఇంక ఇష్టం వాళ్ళే వెళ్ళాలి రోడ్డు మొత్తం. ఇంకా ఎవరు వెళ్ళొద్దు, ఎవరు ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరైనా ఇంకా క్వశ్చన్ చేశారంటే ఎలా ఉంటుందంటే అది వేరే విధంగా ఉంటుంది అన్నమాట. చూడండి ఆయన అటు ఇటు డ్యాన్స్ చేస్తున్నాడు. ఇక చూడండి, ఇంకా ఎక్కడ ఇష్టం వస్తే అక్కడ ఆపేయడం అంతే, ఇంకెవరి ఇష్టం వాళ్ళది. నాకు తెలిసి ఈ ట్రాఫిక్ కాల్స్ ట్రాఫిక్ పోలీసు కనుక వీటిని ఫొటోస్ తీయడం మొదలు పెడితే ఆర్టీసీ ఇంకా నష్టాల్లో పోతుందని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఈ విషయంతో. అంతమంది ప్యాసింజర్స్ని తీసుకెళ్లే వాళ్ళకి ఎంత పేషెన్స్ ఉండాలి, ఎంత ఇది ఉండాలి. ఏంటి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు తిరుగుతున్నందుకు అలాగే తిరుగుతుంటారు కాబట్టి స్ట్రెస్ డ్రైవర్కి స్ట్రెస్ అనే క్వాలిఫికేషన్ అనేది సెట్ కాదు. స్ట్రెస్ అనేది అస్సలు ఉండకూడదు. ఏంటి ఫ్రీగా చేస్తున్నారా ఏంటి తనలు? ఫ్రీగా చేయట్లేదు కదా. చాలామంది ఎంతో ఓపిక్గా చాలా కూల్గా ప్రశాంతంగా డ్రైవింగ్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు ఇదే ఆర్టీసీ డ్రైవర్స్. చాలామంది కొంతమంది ఉన్నారు ఇంకా వాడి నన్ను మించిన ఇంకెవరు లేడు, నాకు నేనే తోపు, నాకు నేనే తురుము అనే ఒక భావంతో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తూ రోడ్డు మీదకి వచ్చేసానంటే నాది ఆర్టీసీ బస్ కదా, ఎవరు నన్ను క్వశ్చన్ చేసేటోడు లేడు, ఎవరు నన్ను అడిగేటోడు లేడు అన్న ఉద్దేశంతో వాళ్ళ ఇష్టం ఇంకా అంతే. చూడండి బస్ స్టాప్ ఎక్కడ ఉంటే వీళ్ళు ఎక్కడ ఆపుతున్నారు చూడండి. ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ సిగ్నల్ ఉంది కదా, ఇమ్మీడియట్గా ముందుకెళ్ళేసి ఇక్కడ స్టాపింగ్. వెనక సిగ్నల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇబ్బంది పడిపోతారు. ఇందా ఇక్కడ బస్ స్టాప్ ఎక్కడ ఉంది నాకు అర్థం కాలేదు. వేర్ ఇస్ ద బస్ స్టాప్? ఇందాక చెప్పానా అలా వచ్చేసామంటే ఇమ్మీడియట్గా మన మీదకి వచ్చేస్తారని చెప్పేసి ఇక్కడ చూడండి ఒకసారి.